కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు చైనా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా అవేమీ ఫలించటం లేదు కొంతకాలం పాటు జీరో కోవిడ్ వ్యూహం అమలు చేసిన డ్రాగన్ పదుల సంఖ్యలో కేసులు బయటపడగానే కరోనా పరీక్షలు లాక్డౌన్ వంటి కఠిన నిబంధనలు అమలు చేసింది అయినా వైరస్ వ్యాప్తి తగ్గకపోగా రోజురోజుకు పెరుగుతోంది చాలా కాలం నుంచి కఠిన నిబంధనలు అమలు చేస్తుండటంతో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది గడిచిన నెల రోజులుగా కరోనా విజృంభణతో వణికిపోతున్న చైనాలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి నాలుగు వారాలుగా కఠిన లాక్డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ వైరస్ ఉధృతి మాత్రం తగ్గడం లేదు ఒక్క షాంఘైలోని గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ముప్పై తొమ్మిది మంది కోవిడ్ బాధితులు మృత్యువాత పడ్డారు కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య ఎనభై ఏడుకు చేరింది బీజింగ్ లో పదుల సంఖ్యలో పాజిటివ్ కు వెలుగు చూశాయి అప్రమత్తమైన అధికారులు వైరస్ కట్టడి చర్యలు ముమ్మరం చేశారు చైనాలో గత ఇరవై నాలుగు గంటల్లోని ఇరవై ఒక్క ఏడు ఆరు పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య విభాగం వెల్లడించింది బీజింగ్ లోని ఓ పాఠశాలకు చెందిన పది మంది విద్యార్థులు వైరస్ బారిన పడ్డారు ఆ పాఠశాలను మూసివేసిన అధికారులు ట్రాకింగ్ చేపట్టారు ఒకేసారి పదుల సంఖ్యలో కేసులు బయటపడడంతో పరిస్థితులను సమీక్షించిన అధికారులు వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువగా ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మేడే సందర్భంగా వారం రోజులు సెలవు దినాలు కావడంతో పరిస్థితులు మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు వైరస్ కట్టడికి కఠిన చర్యలు చేపట్ట పనిలో అధికారులు నిమగ్నమయ్యారు షాంఘై నగరం కాకుండా మరో పదహారు ప్రావిన్సుల్లో వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు జిలిన్ హైలాంగ్ జియాంగ్ బీజింగ్ నగరాల్లో కరోనా కేసులు బయటపడుతూనే ఉన్నాయని ప్రస్తుతం చైనా వ్యాప్తంగా ఇరవై తొమ్మిది ఐదు వందల ముప్పై రెండు మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు మరోవైపు షాంఘైలో కఠిన లాక్డౌన్ అమలు చేయడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది దీంతో పలుచోట్ల ఆంక్షలను సడలిస్తున్న అధికారులు జీరో కోవిడ్ వ్యూహాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు